గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం నేను మిస్ ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది టోటల్గా రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లకు సంబంధించినటువంటి భారీ బడ్జెట్ను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి ప్రవేశపెట్టింది ఇది సంక్షేమ బడ్జెట్ అని చెప్పేసి పెద్దలందరూ చెప్తున్నారు ఓకే అయితే ఈ రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లలో వికలాంగుల సంక్షేమానికి ఎంత కేటాయించారు అని ఒకసారి నేను విశ్లేషిస్తే మన ఆర్థిక శాఖ మంత్రి గారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తన ప్రసంగంలో కనీసం ఒక్క మాటను కూడా వికలాంగుల సంక్షేమానికి సంబంధించి అతను ఉచ్చరించలేదు వికలాంగులు అనే పదాన్ని కూడా ఆయన మాట్లాడడానికి ఇష్టపడలేదు అసలు వికలాంగుల సంక్షేమానికి ఎంత బడ్జెట్ను ప్రవేశపెట్టింది కూడా తన మాటల్లో ఆయన చెప్పలేదు అయితే ఇక్కడ వికలాంగుల సంక్షేమం అనేది మహిళా శిశు సంక్షేమము వికలాంగుల సంక్షేమము వృద్ధుల సంక్షేమము ఆ తర్వాత ట్రాన్స్జెండర్ల సంక్షేమం వీళ్ళందరి సంక్షేమానికి సంబంధించి మాత్రము రెండు వేల ఒక వంద కోట్లను మహిళా శిశు సంక్షేమానికి ఇచ్చినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు అయితే రెండు వేల ఒక వంద కోట్లను ఇచ్చారు కదా ఓకే దీంట్లో వికలాంగుల సంక్షేమం కూడా ముడిపడి ఉంది ఈ రెండు వేల ఒక వంద కోట్లలో దాదాపుగా ఒక మూడు నాలుగు వందల కోట్లు అయినా వికలాంగులకు సంబంధించి రిలీజ్ అవుతాయి కొన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయి అని నేను అనుకున్నాను ఆ తర్వాత నిన్న ఈవినింగ్ నేను చాలామంది ఉన్నతాధికారులను సంప్రదించాను సార్ ఈ రెండు వేల ఒక వంద కోట్లలో వికలాంగులకు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే ఆ వివరాలు ఇంకా మా వరకు రాలేదు రేపు కానీ ఎల్లుండి కానీ తెలుస్తాయి అని చెప్పేసి వారు అనడం అనేది జరిగింది ఆ తర్వాత నేను ఈ వికలాంగుల కార్పొరేషన్కు సంబంధించినటువంటి చైర్మన్ గారి ప్రకటన ఈరోజు పేపర్లో చూడడం అనేది జరిగింది అయితే చైర్మన్ గారు అన్నది ఏంటంటే వికలాంగుల సంక్షేమానికి సంబంధించి ఆసరా పెన్షన్లకు పన్నెండు వేల కోట్లను కేటాయించడం అనేది జరిగింది దీనివల్ల ఐదు లక్షల యాభై వేల మంది వికలాంగులకు పెన్షన్లు అందుతాయి అని వారు తెలియజేశారు దానితో పాటుగా వికలాంగుల సంక్షేమానికి కేవలం ఇరవై ఐదు కోట్లను రిలీజ్ చేశారు దీనికి నేను ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చైర్మన్ గారు అన్న అనడం అనేది జరిగింది అయితే నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నాను టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి అధికారికంగా పెన్షన్లు తీసుకుంటున్న వారే ఐదు లక్షల యాభై వేల మంది ఉన్నారు అయితే ఈ ఆసరా పెన్షన్ల బడ్జెట్ అనేది వారి నెల నెలకు సరిపోతుంది పన్నెండు వేల కోట్లు అనేవి నెలకు వెయ్యి కోట్లు పెన్షన్లకే సరిపోతుంది ఇక తర్వాత వికలాంగులకు అమలు చేసే సంక్షేమ పథకాలకు ఈ ఇరవై ఐదు కోట్లు దేనికి సరిపోతాయి అని ఒకసారి నేను ఆలోచన చేశాను అయితే ఈ వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా అమలు చేసే పథకాలు ఈ సబ్సిడీ రుణాలు అనేవి ఉంటాయి అంటే లక్షకు ఎనభై వేలు రెండు లక్షలకు ఒక లక్ష నలభై వేలు మాఫీతోటి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రుణాలు తీసుకున్న వికలాంగులు చిన్న చిన్న షాప్స్ కానివ్వండి స్వయం ఉపాధి కోసము ఏదో ఒక యూనిట్ను నెలకొల్పుకొని వారు జీవనాన్ని సాగిస్తూ దానికి తోడు ఆసరా పెన్షన్లను తీసుకుంటూ ఒక విధమైన ఒక విధమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు కానీ ఈ ఇరవై ఐదు కోట్లలో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ఎంతమందికి సబ్సిడీ రుణాలు ఇస్తారు ముందుగా ఒకటి విశ్లేషణ చేయాలి ఈ ఇరవై ఐదు కోట్లను ముప్పై మూడు జిల్లాలకు డివైడేషన్ చేస్తే ఎంత వస్తుంది డెబ్బై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తుంది అంటే ఒక జిల్లాకు డెబ్బై ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలను రిలీజ్ చేస్తే ఆ జిల్లాలో దాదాపుగా రెండు లక్షల మంది వికలాంగులు ఉంటారు వీరికి ఈ డెబ్బై ఐదు లక్షల వల్ల ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతాయి దీంట్లో సబ్సిడీ రుణాలకు ఎంత కేటాయిస్తారు ఆ తర్వాత వికలాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే వివాహ ప్రోత్సాహక బహుమతి అనేది ఒకటి ఉంది అది ఎంతమందికి ఇస్తారు ఆ తర్వాత ఫ్రీగా రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ళను ఇస్తామని చెప్తున్నారు ఎంతమందికి ఈ మోటార్ సైకిళ్ళను ఈ బడ్జెట్తో ఇవ్వగలుగుతారు అంతేకాకుండా ఈ విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తారు ఎంతమంది విద్యార్థులకు ఈ డెబ్బై ఐదు లక్షలలో స్కాలర్షిప్లు ఇవ్వగలుగుతారు అదేవిధంగా వికలాంగులు ఉపయోగించే సహాయ పరికరాలు ఉంటాయి ట్రైసైకిల్ కానివ్వండి వినికిడి యంత్రాలు కానివ్వండి ఆ తర్వాత ల్యాప్టాప్లు కానివ్వండి ఇవన్నీ ఇవి ఎంతమంది వికలాంగులకు ఇవ్వగలుగుతారు ఈ డెబ్బై ఐదు లక్షల బడ్జెట్ అనేది ఒక జిల్లాకు ఎంతమంది వికలాంగులకు ఉపయోగపడుతుంది అనేది విశ్లేషిస్తే మాత్రము ఈ డెబ్బై ఐదు లక్షలతోటి వికలాంగులకు వచ్చే అదనపు ప్రయోజనం అనేది ఏదీ ఉండదు మీరు సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్లకు దరఖాస్తు చేసుకున్న వివాహ ప్రోత్సాహక బహుమతికి దరఖాస్తు చేసుకున్న కొద్దో గొప్ప ఒకరికో ఇద్దరికో తప్పించి దరఖాస్తు చేసుకున్న అందరికీ వచ్చే అవకాశం అనేది లేదు ఈ బడ్జెట్లో మాత్రము నిధులు అతి తక్కువగా కేటాయించడం అనేది జరిగింది మొదటి నుంచి కూడా వికలాంగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వము సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ వస్తుంది వికలాంగుల సంక్షేమం అంటేనే ఏదో ఒక భావనతోని ఉంటుంది గవర్నమెంట్ దానికి ఉదాహరణ నిన్న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారు వికలాంగుల పేరును కూడా ఉచ్చరించలేదు అన్ని సంక్షేమ అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించి వారు ప్రకటించారు కానీ వికలాంగుల సంక్షేమాన్ని మాత్రము అతడు నోటి నుంచి కూడా పలకడానికి ఇష్టపడలేదు అంటే వికలాంగుల మీద ఎంత ప్రేమ రాష్ట్ర గవర్నమెంట్కు ఉందో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకు కేవలం ఒక మూడు వేల రూపాయల ఆసరా పెన్షన్లను ఇస్తూ మిగతా సంక్షేమ పథకాలన్నిటిపైన అశ్రద్ధను కనపరుస్తుంది బడ్జెట్ని కేటాయించడం అనేది లేదు కాబట్టి మీరు ఈ సంక్షేమ శాఖ ద్వారా ఏదో జరుగుతుంది మా జీవితాలు బాగుపడతాయి అన్న ఆలోచన మానేయండి మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ల ద్వారా ఏదైనా స్వయం ఉపాధి కోసం ప్రయత్నం చేయండి అక్కడ మీకు లాభం కలుగొచ్చేమో కానీ వికలాంగుల సంక్షేమంలో మాత్రం ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలము ఎలాంటి ఉపయోగం అనేది మీకు కలగదు ఇది ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వికలాంగులకు కేటాయించినటువంటి నిధుల వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు